తెలంగాణ ఎన్నికల్లో ఆంధ్ర సెటిలర్లు ఎటువైపు? ఈ ప్రశ్నాన్ని రాజకీయ పార్టీలతో పాటు రాజకీయ విశ్లేషకులను కూడా వేధిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లో ఆంధ్ర వారు చాలా మంది ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో నిర్ణయాత్మక ఓటు బ్యాంక్ ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న 7-8 నియోజకవర్గాల్లో సీమాంధ్రుల ఓట్ బ్యాంక్ బలంగా ఉంది. కూకట్పల్లి, శేరిలింగంపల్లి, సనత్ నగర్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, ఎల్బీ నగర్, పఠాన్ చెరు, కుత్బుల్లాపూర్, ఇబ్రహీంపట్నం లాంటి నియోజకవర్గాల్లో కొంతమేర ప్రభావం చూపొచ్చని అంచనా వేస్తున్నారు. పాత బస్తీలోని 7 నియోజకవర్గాలు మినహాయిస్తే హైదరాబాద్, దాని చుట్టుపక్కల నియోజకవర్గాలు ఖచ్చితంగా కీలకం. అందుకే మంత్రి కేటీఆర్ కూడా సీమాంధ్రుల ఓట్ల మీదే కన్నేశారు. ఇటీవల ఓ సందర్భంలో ఆంధ్రులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు కూడా. అయితే గత 4 ఏళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకున్నట్టే భవిష్యత్తులోనూ ఉంటామని చెప్పారు. మహాకూటమి కావాలని విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ మాజీ ఎంపీ మధు యాషి కౌంటర్ ఇచ్చారు. గతంలో ఆంధ్రులను తిట్టి ఆంధ్ర విద్యార్థులకు లబ్ధి జరగకుండా ఫాస్ట్ పథకాన్ని తీసుకొచ్చిన వారు ఇప్పుడు సీమాంధ్రులను కాకాపట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితులు మారాయి. కాంగ్రెస్, టీడీపీ, టీజీఎస్ పార్టీలు కలిసి ప్రజాకూటమిగా ముందుకొచ్చాయి. మరోవైపు ఏపీలో జగన్ మీద జరిగిన దాడి అంశం కూడా హైదరాబాద్ లో ఉన్న సీమాంధ్రుల మీద కొంతమేర ప్రభావం చూపుతుందనేది కాదనలేని వాస్తవం. అయితే దాన్ని ఆధారంగా చేసుకుని జగన్ మీద దాడి జరిగిన వెంటనే తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఫోన్ చేసి వైసీపీ అధినేతను పరామర్శించారు. కేటీఆర్ కవిత కూడా ట్వీట్లు చేశారు. టీడీపీని అభిమానించే వారు ఓవైపు, వైఎస్ జగన్ అభిమానులు మరోవైపు మళ్లుతారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ లెక్కన జగన్ ఫ్యాన్స్ మొత్తం కారుకే చేకొడతారని టీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. అదే సమయంలో ఈ వివాదం ప్రజాకూటమికి ఏ రకంగా ఉపయోగపడుతుందని కూడా కొందరు లెక్కలు వేస్తున్నారు.